Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP versus TDP MLA Quota Pai Yetulu Pai Yetulu Epilo Rajike Samikaranalu Veganga Martunai Maru Yenikaku Rangam Siddhamautondi Upadhyaya MLC Nikalalo YCP Pattabhadrula Sthanallo TDP Vijayam Sadinchai ఈ నెల 23న అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. 7 వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏకగ్రీవమనే అభిప్రాయం వ్యక్తమైంది. చివరి నిమిషంలో టీడీపీ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. పంచుమర్తి అనురాధ పోటీలో నిలిచారు. ఇప్పుడు రెండు పార్టీలు రెబల్స్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 7 స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఒక్కో అభ్యర్థి గెలుపునకు 22 ఓట్లు అవసరమవుతాయి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇద్దరు ఆనం కోటమిరెడ్డి ఇద్దరు వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారా లేదా అనేది సందేహమే. జనసేన నుంచి గెలిచిన రాపాకతో పాటుగా టీడీపీ నుంచి గెలిచిన వారిలో 4 వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ 154 మంది వైసీపీ నిర్ణయించిన విధంగా తమకు కేటాయించిన అభ్యర్థులకు ఓటు వేస్తే వైసీపీ నుంచి బరిలో నిలిచిన 7 గెలిచే అవకాశం ఉంది. ప్రతి ఓటు కీలకంగా మారుతోంది. అదే సమయంలో పోలింగ్ సమయానికి అనూహ్య పరిణామాలు చూస్తారని, వైసీపీ 7 అభ్యర్థులు గెలుస్తారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సాంకేతికంగా సభలో 23 మంది సభ్యుల మద్దతు ఉంది. అందులో 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. తమకు 4 దూరమైన వైసీపీలో ఇప్పటికే 2 రేబల్స్ తమకు అనుకూలంగా ఓటింగ్ చేస్తారని టీడీపీ విశ్వసిస్తోంది. ఇప్పటికే ఆ ఇద్దరిని వైసీపీ తమ లెక్క నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. ఆనం కోటమిరెడ్డి తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థికి ఆ ఇద్దరు ఓటేస్తే ప్రతిపక్ష బలం 21 చేరుతుంది. మరొక ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది. మరో ఎమ్మెల్యే మద్దతు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ కూడా గేమ్ మొదలుపెట్టింది. తమ క్యాంపు నుంచి ఎవరూ చేజారకుండానే టీడీపీ అధినాయకత్వానికి షాక్ ఇచ్చే పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పడం ద్వారా రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది. వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థులతో మాక్ పోలింగ్ నిర్వహించింది. అందులో 2 ఎమ్మెల్యేలు పొరపాటు చేసినట్లు గుర్తించింది. దీంతో మరోసారి ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఒక అభ్యర్థికి కేటాయించిన ఎమ్మెల్యేలకు ఒక మంత్రి నాయకత్వం వహించేలా బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఎమ్మెల్యే ఓటు వేసేలా 7 టీంలకు 7 సీనియర్లకు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. అదే సమయంలో టీడీపీ ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 22న రాత్రి ఎమ్మెల్యేలను విందు భేటీకి ఆహ్వానించారు. 23న పోలింగ్, అదే సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎత్తులు పై ఎత్తులతో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.